హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టాలెంట్ షో. టాలెంట్ షోలో భాగంగా ఇవాళ మనం పొదలకూరుకు వచ్చాం. ఇక్కడ ఒక టీచర్ ఉన్నారు. ఆవిడ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్. ఆవిడ పేరు జ్యోతి. ఆవిడ టాలెంట్ ఏంటంటే పిల్లలకి పాఠాలు పాటల రూపంలో అర్థమయ్యేలా వివరిస్తారు. మరి ఆ విశేషాలు ఏంటో చూద్దాం రండి. జ్యోతి గారు ఉన్న క్లాస్ రూమ్కి వచ్చేసాము. ఆల్రెడీ పిల్లలు మేడం చెప్పిన పాఠాలు వింటున్నారు. మేడం పాటల రూపంలో పాఠాలు ఎలా చెప్తారో మనం స్వయంగా చూద్దాం. ఓకే, చిల్డ్రన్, మనం ఈరోజు ఒక కొత్త పాట నేర్చుకుంటాం. ఓకేనా? ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్. హాయ్ మేడం. హాయ్, నమస్తే. కానీ కంటిన్యూ కంటిన్యూ. సెమీ సర్కిల్గా ఉండండి. సెమీ సర్కిల్, సెమీ సర్కిల్, అర్ధచంద్రాకారం. నేను చెప్తూ ఉంటాను, నాతో పాటు పలకండి. ఓకేనా? నేను చెప్తూ ఉంటాను, నాతో పాటు యాక్షన్ చేస్తూ చెప్పాలి. చిన్న విత్తనంబు మన్ను కిందను కన్ను మూసే నిద్ర నిద్రపోయెను. ఏముంది మన్ను కింద? విత్తనం. మన్ను అంటే మట్టి. మట్టి కింద విత్తనం ఉంది, సరేనా? ఏం చేస్తుంది అది? వానబొట్టులన్నీ దాని మీదను జారిపోయెను. విత్తనం మీద నుంచి ఏం జారిపోయాట? వానబొట్టులు. చాలా కాలమాయే బాలసూర్యుడు పిలువ వచ్చే లేము. ఎవరు పిలిచారు విత్తనాన్ని? సూర్యుడు. అందుకా గింజ హావళించుచు అటు ఇటు చూసి గంతులేసెను. ఎప్పుడు పైకి వచ్చింది? అటు ఇటు చూసి. సూర్యుడు వచ్చి పిలవగానే విత్తనం అటు ఇటు చూస్తూ అలా పైకి వచ్చేసింది అనమాట. అర్థమైందా టీచర్? మీరు చెప్పిన సబ్జెక్ట్ ఏం టాపిక్ ఇది? ఏ సైన్స్? సంబంధించి సైన్స్ కి సంబంధించిందా? థర్డ్ క్లాస్ చిల్డ్రన్ లో ప్లాంట్ జర్మినేషన్ అని ఉంది. థర్డ్ క్లాస్ చిల్డ్రన్ కి? ఎస్. ఓకే. యాక్చువల్ గా అయితే చిన్న ఇంకా లోయర్ సెక్షన్ లో ఇంతకుముందు చెప్పే వాళ్ళము, కానీ ఇప్పుడు సిలబస్ మారింది కాబట్టి వాళ్ళకి సెకండ్ క్లాస్ నుంచే చెప్తాం, ఓరల్ గా చెప్తాము. థర్డ్ క్లాస్ వచ్చిన తర్వాత రిటర్న్ గా కూడా ఉంటుంది. ఓకే. ఇట్లా సాంగ్ రూపంలో చెప్తే మీరు ఉత్త సైన్స్ ఏనా ఆల్ సబ్జెక్ట్స్ చెప్పాలి? ఇలా పాటల రూపంలో అన్ని, తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్, అన్ని. అబ్బో, చాలా అంటే పాట రూపంలో చెప్తే వాళ్ళు బాగా ఇంటరాక్ట్ అవుతారు క్లాస్ లో, ఇంటరెస్టింగ్ గా కూడా ఉంటుంది. వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత పాడుకుంటూ ఉంటారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మేడం. మీ చాలా విషయాలు అడగాలి మిమ్మల్ని. కాస్త మనం డీటెయిల్డ్ గా మీరు పిల్లలకు పాఠం చెప్పేసి పక్కకు వస్తే మాట్లాడదాం. మీరు ఇంట్రెస్టింగ్ గా ఇలా ఎన్ని సబ్జెక్ట్స్ చెప్తారు ఏంటి అనేది డీటెయిల్ గా మాట్లాడదాం. ఓకే పిల్లలు, టీచర్ కాస్త గ్యాప్ ఇస్తారా మాట్లాడడానికి? జ్యోతి గారు, ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాక్ అనుకుంటా మీ వారు సుబ్బారావు గారు నాకు ఫోన్ చేశారు. టాలెంట్ షో ఎపిసోడ్ చూసి మీలో ఎలాంటి టాలెంట్ ఉన్నా మాకు కాల్ చేయండి అన్నాం కదా, సుబ్బారావు గారు మాకు కాల్ చేశారు. మా మిస్సెస్ ఫుల్లీ టాలెంటెడ్ అండి. అసలు చెప్పలేదు సార్, నాకు చెప్పకుండానే చేశారు. అంటే మీకు తెలియదు? తెలియదు. మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని ప్లాన్ చేశారేమో. మేబీ తర్వాత ఎప్పుడో ఇంకా మీరు కాల్ చేస్తారనగా అప్పుడు చెప్పారు. జస్ట్ ఎవరో మీరు ఎవరో కాల్ చేశారు నా నెంబర్కి, అప్పుడు చెప్పారు చేశాను అని. నాకు చెప్పలేదు అసలుకి. అంటే ఆల్రెడీ కొంతమంది మన టాలెంట్ షోలో పార్టిసిపేట్ చేయడానికి మనం కాల్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి మీ దగ్గర రావడానికి టైం పట్టింది అనమాట. ఓకే, రైట్. జ్యోతి గారు, ఏంటి మీకు ఈ టాలెంట్ ఎలా అబ్బింది? ఫస్ట్ మీరు మీ బాల్యం గురించి, మీరు ఎక్కడ, మీ సొంత ఊరు? నా సొంత ఊరు గూడూరు సార్. గూడూరా? గూడూరు వాస్తవ్యులు మీరు? పొదలకూరుకు వచ్చేసారు ఆఫ్టర్ మ్యారేజ్? ఐ కేమ్ హియర్. ఓకే. యాక్చువల్గా బోర్న్ ఇన్ గూడూరు. మై మదర్స్ నేమ్ ఈస్ సుజాతమ్మ గారు, నాన్నగారి పేరు నారాయణ. మేము ముగ్గురం, అక్కయ్య, నేను, తమ్ముడు, అమ్మమ్మ. వాళ్ళతో చిన్నతనం మంచిగా జరిగింది, హ్యాపీగానే చక్కగా.
అది చిన్నప్పటి నుంచి సాంగ్స్ పాడేదాన్ని నాకు తెలియదు పాడేది మా చిన్న తాతయ్య పేరయ్య గారు ఫస్ట్ విన్నార్ట్ అంటే నేను భక్త కన్నప్ప సినిమాలో శివశివ శంకర పాట పాడేదాన్ని అని తాను చెప్తే తెలిసింది ఇప్పటికి నేను ఆ వీధిలోకి వెళ్తే ఇప్పటికి కూడా ఆ పాట పాడమని అడుగుతారు పెద్దవాళ్ళు అయిపోయినారు కొంతమంది అంటే చిన్నతనంలో ఆయన అట్లాగన్నమాట అమ్మమ్మ వాళ్ళు అమ్మ బాగా ప్రోత్సహించేవాళ్ళు అలాగా ఆహా ఓకే తర్వాత ఎంత వరకు చదువుకున్నారు మీరు ఆ ఫస్ట్ బిఏ బిఎడ్ అన్నమాట తర్వాత డిఎస్సి బడి జాబ్ వచ్చిన తర్వాత 2006 లో పీజీ అంటే జాబ్ చేస్తూ చేశాను అది మా అమ్మగారి యొక్క ప్రోత్సాహం అంటే నాకు నింది చేయాలని వెన్ ఐ వాస్ స్టడింగ్ 7th స్టాండర్డ్ మై క్లాస్ టీచర్ నేమ్ వెంకటమ్మ మేడం తను ఇంగ్లీష్ చెప్తుంటే నాకు బాగా అనిపించేది సో అట్ దట్ టైం ఐ డిసైడెడ్ టు అంటే బికమ్ ఇంగ్లీష్ టీచర్ అవ్వాలి అని అనుకున్నాను సో అది పీజీ చేద్దాం అనుకున్నా అంటే నాకు ఇంగ్లీష్ మీడియం బిఎడ్ అంతా కూడా అమ్మగారితో చెప్తే అప్పుడు సరే అని ఆమె ప్రోత్సాహంతోనే పీజీ చేశాను అమ్మమ్మ వాళ్ళ ప్రోత్సాహంతోనే చదువుకున్నాను జాబ్ ఎప్పుడు వచ్చింది గవర్నమెంట్ జాబ్ 2002 లో వచ్చింది సార్ 2002 చిన్నప్పుడు అర్లీగా స్కూల్లో చేరడం ఒకటి జంప్ చేయడం ఒకటి ఇవన్నీ కారణాలు మీకు కలిసి వచ్చే ఏమో అలాగ అలాగ జరిగిపోయింది అన్నట్లు చిన్నప్పటి నుంచి సాంగ్స్ పాడేదాన్ని మా నాన్నగారు కూడా పాడతారు ఇంట్లో సో అలాగే ఎవరు నేర్చుకోవడం అయితే ఎవరి దగ్గర నేర్చుకోలేదండి పాడుతున్నాను చిన్నప్పటి నుంచి చూసి ప్రాక్టీస్ చేసి చిన్నప్పుడే సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అనుకుంటాను అప్పుడు గున్నమామిడి కొమ్మ మీద ఆ పాటని మా అమ్మ వాళ్ళు ఆశ్రమం అని తీసుకెళ్లేవారు అక్కడ స్వామి భజన్స్ అవి జరిగేటివి అప్పట్లో ఆ పాట విని అరుణాచల రావయ్య అనే పాట అని మార్చి పాడాను అనమాట అది దట్ ఈస్ ద ఫస్ట్ సాంగ్ పాడగలరా ఇప్పుడు ఆ పాట ఒక టూ లైన్స్ గుర్తుంది పాడండి అరుణాచల రావయ్య కొండ దిగి రావయ్య నీ భక్తులము వేచితిమి రావయ్య రావయ్య అరుణాచల నీ దారిన నడిచితిమి నీ కొండకు చేరితిమి అరుణాచల రావయ్య అట్లా రమణ మహర్షి మీద పాట అది నాకు తెలియకుండానే అప్పట్లో ఇంకా రాశాను గుర్తులేదండి అది చిన్నప్పుడు జరిగింది కదా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ బాగా ఇష్టం కదా మీరు పాటలు ఇంగ్లీష్లో ట్రై చేయలేదా అంటే మామూలుగా రైమ్స్ అవి పాడతాను ఆ ఇంగ్లీష్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు దానికి సంబంధించి చెప్తూ ఉంటాను అంతేగాని మీరు ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేయలేదు అంటే ఇంగ్లీష్ ఇష్టమే కానీ నాకు ఇంగ్లీష్ కంటే ఐ లైక్ మై మదర్ టంగ్ అందులో మాతృభాష మీద గ్రిప్ కూడా ఎక్కువ ఉంటుంది కదా ఐ మీన్ టెర్మినాలజీ బాగా ఉంటుంది మనకి అంటే దీని మీద లేదని ఇది నేర్చుకుంటాము అది సహజంగానే వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా వస్తుంది చిన్నప్పటి నుంచి బుక్స్ చదివేది బాగా అలవాటు చందమామ బుజ్జాయి బాలమిత్ర లాంటి బుక్స్ చదివేదాన్ని యంగ్గా ఉన్నప్పుడు బాగా చైల్డ్హుడ్లో అందువల్ల ఆ టర్మ్స్ అనేటువంటివి బాగా పిల్లలకి నరేట్ చేయడం చాలా ఈజీ అయ్యేది అవన్నీ చదివితే ఒక సాంగ్ రాయాలంటే మనకి ఆ టర్మ్స్ తెలిసి ఉండాలి సార్ ఫస్ట్ వాటి మీనింగ్ తెలిసింటే వాటిని పొందికగా అమర్చగలుగుతాం ఆ మీనింగ్ తెలియలేదనుకోండి అప్పుడు అంత మంచిగా రాదు ఓకే మీరు పిల్లలకి ఇందాక మేము చూసాం మీరు పిల్లలకి సైన్స్ పాఠం యా చక్కగా పాట పాడి వాళ్ళకి చెప్పారు మీరు అలా అన్ని సబ్జెక్ట్స్లో పాటలతోనే పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తారు మోస్ట్లీ పాడుతూ ఉంటాం ఏమైనా టాపిక్స్ ఏమైనా గుర్తున్నాయా మీరు పాటగా పాడగలరా పిల్లలకి నేర్పడం పాటలాగా నేర్పడం ఇందాక మీ సైన్స్కి రిలేటెడ్ గానే చెప్తున్నాను ఇప్పుడు దానికి ఒక పాట ఉందన్నమాట చింతకాయలకు సంబంధించి పచ్చడి ఎలా చేయాలి అదికి అంటే అది వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తారు దాంట్లో కూడా వస్తుంది పెరట్లో పాతాలి నీళ్లు పోయాలి దానికి అనేది కూడా వస్తుంది సో దీనికి రిలేటెడ్ గా నెక్స్ట్ అది చెప్తాను వాళ్ళకి చింత చెట్టును ఎలా ప్లాంట్ చేస్తామో అది ఎలా పెరుగుతుంది ఇవన్నీ అది సాంగ్ ఉంది పాడి వినిపిస్తాను ఇది నేను రాసింది కాదు సార్ మా ఫస్ట్ క్లాస్ టీచర్ శకుంతలమ్మ గారు నేను చిన్న ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు నేర్చుకున్న సాంగ్ ఆవిడ చెప్పారు ఆవిడ దగ్గర నేర్చుకున్న సాంగ్ అన్నమాట యాక్షన్ సాంగ్ ఇది యాక్చువల్ గా ఓకే అది పాడి వినిపిస్తాను మా ఊరి సంతలోన మాయవ్వకు చింతగింజ చిక్కింది చిన్నవ్వకు ఓహో చింతగింజ చిక్కింది చిన్నవ్వకు
పెరటిలోకి వెళ్ళింది గుంత తీసి పాతింది రోజు నీళ్లు పోసింది మాయవ్వ చింతగింజ చిక్కింది చిన్నవ్వకు ఓహో చింతగింజ చిక్కింది చిన్నవ్వకు మొక్కే మొలిసింది ఆకులే వేసింది పువ్వులే పూసింది కాయలే కాసింది కనిపెట్టి చూసింది మాయవ్వ చింతగింజ చిక్కింది చిన్నవ్వకు ఓహో చింతగింజ చిక్కింది చిన్నవ్వకు ఎర్ర ఎర్ర ఎండు మిరప ఎతికెతికి తెచ్చింది ఆరబోసి దంచింది ఉప్పు కాస్త వేసింది చప్పరించి చూసింది మాయవ్వ చింతగింజ చిక్కింది చిన్నవ్వకు ఓహో చింతగింజ చిక్కింది చిన్నవ్వకు అది పాట ఒకటి ఉంది చూడండి సప్తపదిలోనా ఎందులోనో గోవుల్లు నల్లన ఆ వాయిస్ అంతా అలాగే ఉంది ఆ పాట పాడింది మీరేనా పాట విన్నారా మీరు గోవుల్లు నల్లన గోవుల్లు నల్లన గోపయ్య తెల్లన గోధూళి ఎర్రన ఎందువలన చూసారా మీలో సింగర్ ని బయట తీసుకొచ్చేసాను ఆ పాట పాడింది మీరే కదా లేదు సార్ జానకి గారు పాడారు ఆ చిన్న బాబు వాయిస్ కూడా జానకి గారే పాడారు కానీ మీరు ఎగ్జాక్ట్ కదా ఇమిటేట్ చేస్తున్నారే చాలా చక్కగా రిప్లేస్ చేస్తున్నారు మీరు రైట్ రైట్ సూపర్ థ్యాంక్ యూ సార్ ఇంకా మేడం ఇంకా అంటే పౌష్టికాహారం కానీ ఇప్పుడు మామూలుగా మన పిల్లలు తోటకూర అలాంటివి తినరు సార్ మామూలుగా అంటే లీఫీ వెజిటేబుల్స్ అంత ఇష్టపడరు అది ఇష్టపడరు అది తింటే ఆరోగ్యం అని చెప్పడానికి తోటకూరే నేను పలానా తోటకూరని నన్ను తినండి అని చెప్తున్నట్టుగా ఒక పాట తోటకూరే పాడుతుంది అంటే ఊరికే అలాగా నా పేరు తోటకూర నా ఊరు ఏటికాడ నా పేరు తోటకూర నా ఊరు ఏటికాడ నా జూకు నా సంతం ఆకుపచ్చ నా అందం అన్నంతో తింటేను ఆరోగ్యం ఇస్తాను అని పాడుతుందన్నమాట అది నేను ఎట్లా పొలాల దగ్గర అట్లా నదుల దగ్గర మోలుస్తాను నేను తింటే ఆరోగ్యాన్ని ఇస్తానని చెప్పి వాళ్ళకి చెప్పిస్తాం పిల్లలకి సో వాళ్ళు తినండరా అంటే తినరు ఇలా పాటలాగా అంటే పాట పాడుతున్న తినని పిల్లలకి చెప్తాం కదా సో అలాగా కూడా అన్నమాట జ్యోతి గారు ఇందాక మీ శకుంతల మేడం గురించి చెప్తున్నారు శకుంతల మేడం ఎందుకు అంత స్పెషల్ శకుంతల మేడం గారు మా ఫస్ట్ క్లాస్ టీచరు నేను శ్రీ పొట్టి శ్రీరాములు అప్పర్ ప్రైమరీ స్కూల్లో గూడూరులో చదువుకునేటప్పుడు అంటే గురువు గారు ఎందుకు అంటే కొంతమందిని చూడగానే అన్నట్లు అంటే నేను అప్పుడు చాలా చిన్న అమ్మాయి ఆమె పిలిచే పిలుపు అంటే నన్ను ఇంట్లో అందరూ రాజా అని పిలుస్తారు రాజా ఆమె నన్ను రాజశ్రీ అని పిలిచేవాళ్ళు మా అమ్మగారు పెట్టిన ఫస్ట్ పేరు అనమాట అది తర్వాత మా నాన్నగారు జ్యోతి అని పెట్టారు రాజశ్రీ జ్యోతిగా ఎలా మారారు నాన్నగారు పెట్టారు మళ్ళీ నాన్నగారు పెట్టారు అమ్మ ఒక పేరు నాన్న ఒక పేరు మా అమ్మగారు రాజశ్రీ అని పెట్టారట మా తాతయ్య రాజరాజేశ్వరి అని పెట్టి అని పిలుచుకునేవాళ్ళు వెరసి రాజా రాజా అనేవాళ్ళు మా నాన్నగారు మాత్రమే జ్యోతి అని పిలిచేవాళ్ళు అనమాట సో మేడం గారు కూడా అంటే మా అమ్మగారు నన్ను జాయిన్ చేశారు స్కూల్లో రాజేశ్వరి అని పెట్టారు తను రాజా ఆ పిలవడంలోనే ఒకలాంటి ఆప్యాయత అంటే చాలా చిన్న పాప తెలియదు అలా పిలిస్తే పిలిచి చాలా ముద్దుగా చెప్పేవాళ్ళు అనమాట అసలు ఎప్పుడు నెవర్ స్కోల్స్ నెవర్ బీట్స్ చిల్డ్రన్ అంత యాక్చువల్గా ఫస్ట్ క్లాస్ చిల్డ్రన్కి టీచ్ చేయడము చాలా డిఫికల్ట్ అంటే ఇప్పుడు యాజ్ అ టీచర్గా నాకు తెలుసు ఆ విషయం ఎందుకంటే వాళ్ళు అప్పుడే అమ్మ వాళ్ళలోంచి వస్తారు మన దగ్గరికి వాళ్ళని ట్రీట్ చేయడం చాలా కష్టం చాలా పేషెన్స్ ఉండాలి అంటే రిమైనింగ్ క్లాసెస్ కంటే కూడా ఫస్ట్ క్లాస్ చిల్డ్రన్కి చెప్పాలి అంటే చాలా పేషెన్స్ ఉండాలి వీళ్ళకంటే కూడా అట్లాంటిది డిఈఓ గారు ఆమె ఆ స్కూల్ని విజిట్ చేసినప్పుడు కూడా నేను వెళ్ళాను ఒకసారి స్టడీ సర్టిఫికేట్ కోసం ఆ స్కూల్కి మేడం ఫస్ట్ క్లాస్లోనే ఉన్నారు ఏంటి మేడం అంటే మారుతారు కదా యాక్చువల్లీ అంటే లేదు రాజా రాజశ్రీ డిఈఓ గారు వచ్చినప్పుడు నన్ను ఆ క్లాస్లోనే ఉంచమని చెప్పారట అని హెచ్ఎం గారికి ఆయన మళ్ళీ అదే చెప్పారు మేడం నా క్లాస్లోనే ఉంచండి అని అప్పటికి పెద్దవాడు అయిపోయారు ఆవిడ పెద్దవాళ్ళు అనుకుంది అంత ఆరోగ్యపరంగా కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి హ్యూమన్ బీయింగ్స్ మామూలుగా కానీ డిఈఓ గారు కూడా ఆమెను అక్కడే ఉంచమని అడ్వైస్ చేశారంటే దాన్ని బట్టి అర్థం చేసుకున్నాము ఎంత మంచిగా పిల్లలకి ఎంత పేషెన్స్ తోటి ఎంత ప్రేమతోటి సో అది కరెక్ట్ పోడేమో సో అందువల్ల అనమాట ఇప్పుడు ఒకసారి నాకు అంతా అయిపోయింది మేబీ జాబ్ చేస్తున్నాను అనుకుంటాను అప్పుడు
నాకు బస్ స్టాండ్ లో కనిపించారు మేడం గారు ఒకసారి నేను ఆ ప్రేయర్ టు స్వామి ఒకసారి చూడాలి ఎందుకంటే అప్పుడు రిటైర్ అయిపోయారు మేడం గారు ఒకసారి చూడాలి చూడాలి నాకు తెలియదు అడ్రస్ తెలియదు ఏం తెలియదు అప్పుడు బస్ స్టాండ్ లో కనిపించారు నిజంగా అసలు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆమె అసలుకి అమ్మ మనల్ని ఎలా ఆకుని చేర్చుకుంటారో అలాగా ఉన్నారు మా అక్కయ్య కూడా ఉన్నారు ఆ రోజు అక్కడ అట్లాగా మంచిగా అంటే ఆ మేడం ఎందుకు ఇష్టం అంటే ఆమె చెప్పే విధానం ఆమె పిలిచే పిలుపు ఆమె చెప్పినటువంటి వ్యాఫ్ టీచింగ్ అమ్మలాగే అన్నమాట మా అమ్మగారైనా అమ్మ తర్వా ఆమె చూస్తే అమ్మే గుర్తొచ్చేవాళ్ళు అంటే అనగుర్తు కానీ ఆమె డ్రెస్సింగ్ కూడా అంత అంటే ఏమో అంత చిన్న వయసులో అన్నీ గమనించాను ఏమో తెలియదు నేను అంత మంచిగా అసలుకి అంత అమ్మలాగే అనిపించేవాళ్ళు నిజంగా లాకో ప్రణామ్ సాయి ఎందుకంటే అంత మంచి టీచర్ నీ ఇచ్చారు అంతే కదా ఎవ్రీథింగ్ భగవంతుడు అనుగ్రహమే అని నేను భావిస్తాను సో నాకు మంచి టీచర్స్ వచ్చారు ఓర్పుతో నేర్పుతో చెప్పే టీచర్స్ సో అందుకని ఆ మేడం గారు అంటే నాకు చాలా ఇష్టం ఓకే రైట్ ఇప్పుడు ఆ పాటల విషయానికి వస్తే పిల్లలకి వేరియస్ అకేషన్స్ ఉంటాయి కదా ఇప్పుడు బాలల దినోత్సవం అనుకోండి బాలల దినోత్సవం అంటే చాచా నహరి బర్త్డే కదా అది ఆయన గురించి చాచా అనే పేరు ఎందుకు వచ్చింది అది మాల్గా చెప్తాం అది ఒక పాటలో ఎలాగా అనేటువంటిది ఒక సాంగ్ రాస్తున్నాను నేను అది మీకు పాడి వినిపిస్తాను చాచా నెహ్రూ పుట్టిన రోజు లల్లల్లా పిల్లలందరికీ పండుగ రోజు లాలల్లల్లల్లా ఎర్ర గులాబీ విరిసిన రోజు శాంతి కపోతం ఎగసిన రోజు ఎగసిన రోజు చాచా నెహ్రూ పుట్టిన రోజు లల్లల్లా లల్లల్లా పిల్లలందరికీ పండుగ రోజు పిల్లల మదిలో ప్రేమను నింపియా బాలల హృదిలో నిలిచిన చాచా నిలిచిన చాచా చాచా నెహ్రూ పుట్టిన పుట్టిన రోజు పిల్లలందరికీ పండుగ రోజు ఎల్లరి మదిలో శాంతి దూతగా భారత చరితలో నిలిచిన చాచా నిలిచిన చాచా చాచా నెహ్రూ మీరు మ్యూజిక్ డైరెక్టర్ కూడానా చక్కగా ట్యూన్ చేసేస్తున్నారుగా అదేం లేదు లేండి సార్ అది ఏదో స్వామి బ్లెస్సింగ్ అంతే స్వామి బ్లెస్సింగ్ ఏం స్వామి నమ్ముతారు మీరు చిన్నప్పటి నుంచి శివ శివారాధన ఇష్టము బాగా గ్రోన్ అప్ అయిన తర్వాత మా నాన్నగారు వాళ్ళు పుట్టవర్తి వెళ్ళేవాళ్ళు సత్యసాయి బాబా దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళారు కానీ నేను మాత్రం వెళ్ళలేదు అంటే నాకు బస్ జర్నీ పడదు బస్ అంటేనే వామిటింగ్ అన్నమాట తర్వాత స్వామి 70th బర్త్డేకి వెళ్ళాలని అనుకున్నాను మనసుకి అప్పటి నుంచి 69th బర్త్డే నుంచి స్వామిని ప్రేయం స్వామి నేను వస్తాను పత్తికి నేను వస్తాను సో వెళ్ళాను కానీ స్వామి మిరాకిల్ ఏంటంటే అప్పటి నుంచి నాకు వామిటింగ్స్ కాలేదండి మిరాకిల్ అండి మరి శివుడి మీద ఏమన్నా పాట రాశారా అంటే మా నాన్నగారు అప్పుడెప్పుడు ఆయన యంగ్గా ఉన్నప్పుడు ఒక పాట రాశారు అది ఆయన లాస్ట్లో మన లాస్ట్ ఇయర్ మా నాన్న ఎక్స్పైర్ అయ్యారు అప్పుడు పాడారు మాకు తెలియదు అసలు ఆ పాట ఆయన రాశాడు అంటే అది ఎప్పుడు ఓల్డ్ సినిమా సాంగ్ ట్యూనింగ్తో ఆయన రాసుకున్నాడు ఆయన ఒక చర ఒక రెండు లైన్లు పాడి వినిపించారు నాకు ఆ టైంలో అదే లాస్ట్ సాంగ్ ఆయన పాడడం అనమాట దాన్ని నేను పొడిగించుకున్నాను కొంచెం ఏది పాడండి ఎందున్నావో శంకరా అందుకోనా అంజలి ఎందున్నావో శంకరా నిలువలేను నిమిషమైన నీవులేనిదే పలుకలేను చేయలేనిదే రే పగలు విడువనైతిని నామము కలననైన మరువనైతి నామము నీ దర్శన భాగ్యమొస
సగి నన్ను బ్రోవరా ఎందున్నావు శంకరా అందుకో నా అంజలి ఎందున్నావు శంకరా మీ పాటలోనే ఉన్నాడండి శంకరుడు చాలా చక్కగా పాడారు మీరు సంగీతం నేర్చుకున్నారు కదా అబద్ధం చెప్తున్నారు టీచర్ అబద్ధం చెప్పకూడదండి లేదు సార్ నేను చెప్పట్లేదు అబద్ధం నేను సంగీతం ఎవరి దగ్గర నేర్చుకోలేదు నా గురువు అంటే ఇంకా స్వామి ఇచ్చింది ఎవరు మీరు మళ్ళీ ఇద్దరు స్వాములు ఉన్నారు మీకు శివుడ పుట్టపర్తి సాయిబాబాన సాయి రూపంలో ఉండే శివ శివుడు ఓకే రైట్ చాలా చక్కగా పాడారండి థ్యాంక్ యూ సార్ మామూలుగా టీచర్లు పాఠాలు చెప్తున్న నిద్రపోతుంటారు కదా పిల్లలు మీకు అలాంటి సందర్భాలు ఎదురయ్యావా నిద్ర మరీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నిద్రపోతారు ముఖం కడుకొచ్చి అట్లా చెప్తే ఓకే ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలు కొంచెం ఆఫ్టర్నూన్ నిద్రపోతారు అందుకని నేను హాఫ్ ఎన్ అవర్ పడుకొని ఇస్తాను వాళ్ళు మామూలుగా కానీ మీరు ఇప్పుడు పాట పాడినంత చక్కగా లెసన్ పాడి వినిపిస్తే వాళ్ళు బాగా మేల్కొని ఉన్న వాళ్ళు కూడా నిద్రపోతారేమో మీరు పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఎంచుకుంటే భక్తి గీతాలు కానీ జానపదాలు జానపదాలు ఎక్కువ ఇష్టపడతాను ఎందుకంటే దానికి వాళ్ళు బాగా చాలా హుషారుగా ఉంటాయి బాగా ఎగురుతారు కూడా పిల్లలు బాగా డాన్స్ చేస్తూ చేస్తారు వాళ్ళు వాళ్ళతో పాటు నేను అమాయకం అయిపోతూ ఉంటాను నిజంగా ఒక గిఫ్ట్ అనుకోవాలి చిన్న పిల్లలకి చెప్పడము పేషెన్స్ ఉన్నప్పటికీ ఉండాల్సినప్పటికీ మన బాధలు ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళతో కలిసినప్పుడు కొంచెం అవి పక్కన పెట్టేసి ఉంచే బాగుంటామన్నమాట సో స్కూల్ ఉంటేనే బాగుంటుంది పుట్టపర్తి సాయిబాబా డివోటీ అయిపోయారు కదా మీరు భక్తురాలు అయిపోయారు కదా మరి పుట్టపర్తి సాయిబాబా మీద పాట ఏమన్నా రాసుకున్నారా ఎక్కువగా స్వామి మీద ఉయ్యాల పాటలు రాస్తాను సార్ ఎక్కువ పుట్టపర్తి సాయిబాబా మీద ఉయ్యాల పాటలు అంటే స్వామికి బర్త్డే రోజు ఉయ్యాలేస్తారు అన్నమాట అవునా ప్రతి మందిరంలో చేస్తారు వరల్డ్ వైడ్గా చేస్తారు అది సో ఉయ్యాల పాటలు ఫస్ట్ నేను రాసింది స్వామి ఉయ్యాల పాట ఫస్ట్ అవి ఎక్కువ రాశాను పాడండి ఉయ్యలలు గుమసాయి ఉయ్యాలలు గుమసాయి ఉయ్యలలు గుమసాయి ఉయ్యాలలు గుమసాయి శ్రీ సత్య సాయి ఆనందదాయి చిన్నారి సాయి బంగారు సాయి వటపత్ర సాయి వరహాల సాయి ఉయ్యలలు గుమసాయి ఉయ్యాలలు గుమసాయి ఆత జనావన అలసితివ దేవ ఆత జనావన అలసితివ దేవ నా హృదయ మందిరాన సేయ నింపుమా నా హృదయ మందిరాన సేయ నింపుమా సేయ నింపుమయ్యా సేద తీరుమయ్యా జో 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 ఉయ్యలలు గుమసాయి ఉయ్యాలలు గుమసాయి ఉయ్యలలు గుమసాయి ఉయ్యాలలు గుమసాయి చాలా చక్కగా పాడారండి చాలా చక్కగా పాడారు మీ పాట ఎంచుకున్న తీరులోనే మీరు ఎంత డివోటీయో తెలిసిపోతుంది సాయిబాబాకి ఎంత ఇన్వాల్వ్ అయి పాడుతున్నారు పాట చక్కగా ఓకే మళ్ళీ పిల్లల దగ్గరకు వస్తే పిల్లలకి పండగలు పబ్బాలు మన కల్చరు వీటి గురించి ఎడ్యుకేట్ చేయాలి కదా ఆ వాటికి ఏం ప్లాన్ చేశారు మన ఉగాది పండగ వచ్చింది కదా సో దాని గురించి ఒక సాంగ్ ప్రతి పండక్కి రాస్తారా ప్రతి పండక్కి ఒక పాట రాసి ఎడ్యుకేట్ చేస్తారా వినాయక చవితికి ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళండి ఉండ్రాళ్ళు వినాయక చవితి ఉండ్రాళ్ళు అమ్మ చేసిన ఉండ్రాళ్ళు కమ్మనైన ఉండ్రాళ్ళు తీయి తీయని ఉండ్రాళ్ళు కమ్మ కమ్మని ఉండ్రాళ్ళు పళ్ళు ఉంటే ఉండ్రాళ్ళు లేకపోతే బండ్రాళ్ళు సో చిన్న చిన్నవి అట్లాగా కొన్ని ఎక్కడైనా ఒకటి రెండు లైన్స్ చూసినప్పుడు ఎవరైనా పాడినప్పుడు విన్నప్పుడు మళ్ళీ మనకు గుర్తుంది సో నేను కొన్ని యాడ్ చేసుకుంటాను అలాగా కూడా జరుగుతూ ఉంటుంది సార్ ఇప్పుడు ఉగాది మీద పాడుతా అన్నారు ఉగాది ఉగాది యుగానికే ఇది ఆది ఉగాది తెలుగు వారి తొలి పండుగ ఉగాది ఉగాది
యుగానికే ఇది ఆది ఆ మని సబగులతో అవని పుల కించలే కోయిల కుహుకుహులతో మనసు పరవశించలే తరువులన్నీ విరులతో శోభలేను చుండలే శుభకృతికి శుభమంటూ స్వాగతం పలికెలే ఉగాది ఉగాది యుగానికే ఇది ఆది ఉగాది సూపర్. ఏంటి మేడం ఈ పాటలు వెనక మీకు ఇన్స్పిరేషన్? ఎలా మీకు ప్రతి సందర్భానికి ఒక పాట పాట రూపంలో పిల్లలకు నేర్పాలని ఎలా అనిపిస్తుంది? ఇన్స్పిరేషన్ నేచర్ అని చెప్పచ్చు. తర్వాత మా అమ్మగారు, మా టీచరు, ఒక్కోసారి నా కొలీగ్స్ కూడా అంటే అడుగుతారనమాట ఇలా ఏదైనా. మీ వారు ఎలా ఎంకరేజ్ చేస్తారు మిమ్మల్ని దీన్ని బట్టి? ఒక ఉపమానం చెప్పాలంటే మల్లె తీగకి పందిరిలాగా అనమాట. ఈ విషయంలో మాత్రం అంటే ఎవరు ఇప్పుడు అందా పిలుస్తూ ఉంటారు సార్, అది డివోషనల్గా భజన్స్ కానీ అక్కడ సారు చాలా ఓపికగా అది ఎంత రాత్రైనా వెహికల్ తీసుకొని మరీ తీసుకెళ్తారు. ఇప్పుడు మీరే చెప్పారు కదా, నాకు తెలియదు మీకు మిమ్మల్ని కాల్ చేశారు, మీకు ఇంటిమేట్ చేశారని మిమ్మల్ని. సో మీలోని ప్రతిభని ప్రోత్సహిస్తారు చాలా. వండర్ఫుల్ సపోర్ట్ సార్. మామూలు మీరు ఇంత సక్సెస్ఫుల్ గా ప్రతి దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారు. తను మాత్రం వెన్నుదండగా ఉండి అసలుకి, కానీ అందరికి అలాంటి ఇది ఉండకపోవచ్చు, కానీ సార్ మాత్రం నాకు లక్కీ ఆ విషయంలో. థ్యాంక్స్ టు గాడ్. ఈ సాయిబాబానే మీకు అలా అనుగ్రహించారా మీ వారిని? అంతే కదా సార్. మీ మదర్ మీకు ఇన్స్పిరేషన్ చాలా. మరి అమ్మ గురించి పాటలు ఏమన్నా రాశారా? ఒక పాట పాడు. ఒకటి కాదు, మీరు రెండు మూడు రాస్తే పాడచ్చు. అమ్మేగా అందరికీ మొదటి దైవము, అమ్మను సేవించుటే మన కర్తవ్యం. అమ్మేగా అందరికీ మొదటి దైవము, తనలోన నిన్ను మోసి పాలిచ్చి పెంచి, తన ఒడినే బడి చేసి మంచి చెడులను నేర్పే తొలి గురువు రూపం అమ్మా. అమ్మ సాటి ఏది ఇలలోన లేదమ్మ, అమ్మ సాటి ఏది ఇలలోన లేదమ్మ. అమ్మేగా అందరికీ మొదటి దైవము, ప్రేమకు రూపం అమ్మ, కారుణ్యమూర్తి అమ్మ. ప్రేమకు రూపం అమ్మ, కారుణ్యమూర్తి అమ్మ. అడగకనే అందించే అమృతమూర్తి అమ్మ. తన జీవం తన సర్వం మనకై అర్పించి, తన జీవం తన సర్వం మనకై అర్పించి, త్యాగానికి రూపమై నడయాడు దైవమమ్మ. త్యాగానికి రూపమై నడయాడు దైవమమ్మ. అమ్మేగా అందరికి మొదటి దైవము, అమ్మా వందనం, అమ్మా వందనం, వందనం, వందనం. చాలా చక్కగా పాడారు జ్యోతి గారు. అమ్మగారి గురించి మీరు పాడిన పాటకి మీకు వందనం. రైట్ రైట్. జ్యోతి గారు, పిల్లలకి ఎదుగుతున్నప్పుడే పర్యావరణం పట్ల వాళ్ళకున్న బాధ్యత, ఉండాల్సిన బాధ్యత, అవగాహన, వీటిని ఎడ్యుకేట్ చేస్తూ మీరు ఏమన్నా పాటలు రాసుకున్నారా? అలా కూడా రాసుకున్నారా పిల్లల్ని ప్రతి ఆస్పెక్ట్లోనూ వాళ్ళని? జూన్ 5 అనుకుంటాను కదా పర్యావరణం. రైట్. ఆ రోజు పాడతారా? పుడమి తల్లి రక్షణయే మన లక్ష్యంగా, ప్రాణి కోటి మనుగడకై ప్రతి నభూని లేవరా. లేవోయ్ లేవోయ్ మ్రోగేను నగారా, తరువు దివ్య చేబూని కలుషనిసిని తరుమరా. తరువు దివ్య చేబూని కలుషనిసిని తరమరా. లేవోయ్ లేవోయ్ మ్రోగేను నగారా, నా కోసం నేననే తల
కలపును విడనాడరా జీవకోటి మనుగడనే ఓ ప్రశ్నగా మార్చకురా ప్రతి చోట చెట్లు నాటి పచ్చదనం పెంచరా నీ నడతను మార్చుకో నీ ఘనతను పెంచుకో నీ నడతను మార్చుకో నీ ఘనతను పెంచుకో లేవోయ్ లేవోయ్ మ్రోగేను నగారా పుడమి తల్లి రక్షణయే మన లక్ష్యంగా ప్రాణి కోటి మనుగడకై ప్రతిన భూని సాగర లేవోయ్ లేవోయ్ మ్రోగేను నగారా మీరు పాడిన పాట వినగానే పిల్లలందరూ లేచి చుట్టుపక్కల ఎక్కడ ప్లాస్టిక్ ఉండకుండా చేసేవాళ్ళ పచ్చగా పరిశుభ్రంగా ఉంటాయి. కరోనా టైంలో అవేర్నెస్ చాలా అవసరమైంది, దానికి మీరేం పాట రాసుకున్నారు? అప్పుడు లాక్డౌన్, కానీ రాసి వాట్సాప్లో పెట్టాను మా యూనియన్ వాళ్ళకి. ఓకే, మరి అందరికీ పిల్లలందరికీ వాట్సాప్లు ఉండవు కదా? పిల్లలకి కాదు సార్, మామూలుగా ఇది పెడితే ఇంకా మనం వెళ్ళి చెప్పలేం కదా. కొంతమందికి గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళకి మాత్రం తెలిసాయి. అట్లా ఏది పాడండి. నీవు నీవుగా జీవించు, నీతోటి వారిని జీవించని, కలిసి మెలిసి గడపడం నిన్నటి మాట, గడపదాటక గడపడం నేడు మేలంట. యూహాన్లో పుట్టిన చైనీయులు పంచిన మహమ్మారి కరోనాని కట్టడి చేద్దాం, సామాజిక దూరాన్ని పాటించుదాం మనం పాటించుదాం. ఖాకీల పను తీరుకు కోపగించగా బాధ్యత గల పౌరులుగా సహకరించుదాం, మన రక్షణ ధ్యేయంగా మన క్షేమమే లక్ష్యంగా సాగుతున్న సేవలకు చేయూతనిద్దాం. నీవు నీవుగా జీవించు, నీతోటి వారిని జీవించని. మీరు ఇంత చక్కగా పాడుతున్నారు, ఏ కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేయలేదు? ఏ కాంపిటీషన్? స్కూల్స్లో కాలేజెస్లో పార్టిసిపేట్ చేశాను, డిస్ట్రిక్ట్ లెవెల్లో చేశాను, స్టేట్ లెవెల్లో ఒకసారి చేశాను. ఎక్కడ చేశారు? కాళిదాస్ కళానికేతన్లో చేశాను సార్, అప్పుడు చాలా చిన్న, అప్పుడు మా చిన్నప్పుడు, అంటే చిన్న అంటే స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు మా బాబాయ్ గారు తీసుకెళ్లారు. అప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏదో కన్సలేషన్ ఇచ్చారు, ఏ పాట పాడని. ఈ పాదం ఇలలో నాక్షవేదం, అంటే ఏ పాట ఎంచుకోవాలి ఏది అన్నీ తెలియదు అప్పుడంత, లేదు ఊరికే పాడనమాట. ఇంకా స్కూల్స్లో లలిత కళాభారతి వాళ్ళు అవుటర్స్ వచ్చి డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు, జానపదము లలిత సంగీతము ఇట్లాగా క్లాసికల్ అట్లా పెట్టినప్పుడు ఫస్ట్ సెకండ్ అట్లా వచ్చేది. మీరు కానీ ఇప్పుడు మైక్ ముందుకు వెళ్తే అసలు మిగతా సింగర్స్ అందరూ పారిపోవాల్సిందే. అయ్యో భలే వాళ్ళండి, అదేం లేదు. చాలా చక్కగా పాడుతున్నారు మీరు, అది ఓన్గా కంపోజ్ చేసుకొని. అదేదో గ్రేస్ ఆఫ్ స్వామి అంతే. సాయిబాబా అని ఇలా అనుగ్రహిస్తారు అంటే, ఆయన అనుగ్రహం ఉంటే పాడేయచ్చు అంటే చాలామంది సింగర్స్ అయిపోతారు. మరి మీకు కాంపిటీషన్ వచ్చేస్తారు బాబా, అందరినీ మిమ్మల్ని అనుగ్రహించినట్టు అనుగ్రహిస్తే. స్వామి అంటుంటారు మా అందరూ కూడా, గాడ్ టూల్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అని చెప్పి. సో ఏ టూల్ని ఎలా ఉపయోగించుకోవాలి హీ నోస్, అంతే అలా ఉపయోగించుకుంటున్నారు నన్ను, అంతేగాని నాదేమి లేదు సార్. ప్రస్తుతానికి మీ వాయిస్ని పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. అట్లాగే గుడ్లకి అట్లా వెళ్ళినప్పుడు అక్కడ కూడా పాడుతూ ఉంటాను సార్. ఇప్పుడు పిల్లలకి దేశభక్తి కూడా చాలా అవసరం, దేశభక్తికి సంబంధించి ఏమన్నా అంటే? చాలా ఉన్నాయి, ఒక పాట పాడి అనిపిస్తుంది. ఓకే, ఎలా దేశభక్తి అంటే మీరు జవాన్లని ఉద్దేశించా? జవాన్ సంబంధించి రీసెంట్గా అంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక సాంగ్ రాశాను సార్. జై జవాన్ జై జవాన్ జై జై జవాన్, ధైర్యానికి స్థైర్యానికి రూపం నీవు, త్యాగానికి వెనుదీయని సాహసి నీవు, దేశమాత రక్షణకై నీ ప్రాణం అర్పించి అజరామరమైన కీర్తి నీవు పొందావులే. జై జవాన్ జై జవాన్ జై జై జవాన్, నీ నిద్రను త్వజించి మాకు సుఖ నిద్రనిచ్చి,
నీ నిద్రను త్వజయించి మాకు భద్రతనిచ్చి నీ సుఖ సౌఖ్యాలు విడిచి దేశ సేవకై నిలచి జాతికంత దారి చూపు కాంతి రేఖవైనావు శౌర్యానికి చిహ్నంగా బావుటాను నిలిపావు జై జవాన్ జై జవాన్ జై జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జ్యోతి గారు జై జవాన్ చాలా చక్కగా పాడారు చాలా చక్కగా పాడారు పిల్లల్ని స్కూళ్ళకి పంపించడం వాళ్ళకి ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం కూడా చాలా ఇంపార్టెంట్. బాలల భవితవ్యమే మన ధ్యేయం. అలాంటి కూడా ఒక పాట ప్లాన్ చేశారా? బాలల భవితవ్యమే మన ధ్యేయం, బాలికా వికాసమే మన లక్ష్యం, సాధించాలి మనం సాధించాలి, ఒకరినొకరు చేరి మనం సాధించాలి, బంగారు భవిత బాలలకి ఇవ్వాలి. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయ్, దేశ ప్రగతి శాసించే బాలలే మన సొంతమోయ్. స్వార్థంబును విడనాడి సమతా మమతలు పంచి దేశానికి వన్నీ తెచ్చు బాలలుగా తీర్చబోయ్. బాలల భవితవ్యమే మన ధ్యేయం, బాలికా వికాసమే మన లక్ష్యం, బాలల భవితవ్యమే మన ధ్యేయం, బాలికా వికాసమే మన లక్ష్యం, సాధించాలి మనం సాధించాలి, ఒకరినొకరు చేరి మనం సాధించాలి, బంగారు భవిత బాలలకి ఇవ్వాలి. బంగారు భవితం. జ్యోతి గారు, అనగనగా రాగం అతిశయ్యులుచునుండు అంతేనా? అంతేగాని మీరు మాత్రం సంగీతం నేర్చుకోవాలా? లేదు సార్. అసలు మీరు పాడుతుంటే మీరు సంగీతం నేర్చుకోలేదు అంటే ఎవరు నమ్మరండి కదా? సార్, అంత పరిజ్ఞానం నాకు లేదు. సంగీత పరిజ్ఞానం లేదు, ఎవరు నమ్మరు మీ పాటలు విని మీకు సంగీత పరిజ్ఞానం లేదంటే. మనకి మన మాతృభాష ఆవశ్యకతని తెలియజేసేది ఏదన్నా ప్లాన్ చేశారా మీరు? మనకి మన మదర్ టంగ్ చాలా ఇంపార్టెంట్, మాతృభాష. పలుకు పలుకు నా తేనెలులకు బహు కమ్మనైన భాష, మన తేట తెలుగు భాష, చిన్ననాటి అమ్మ భాష. నన్నయ తలపున ప్రభవించి తిక్కన కలమున వికసించి ఎర్రా ప్రగడ చేరికతో విశ్వమెల్ల వెలుగొందిన భాష. పలుకు పలుకున తేనెలులకు బహుకమ్మనైన భాష, మన తేట తెలుగు భాష. రజరాజ నరేంద్రుని సౌజన్యంతో ఆంధ్ర భోజుని ఆదరణతో పోతన శ్రీనాథు కలమున నిలచి మల్లల సౌరభమొందిన భాష. పలుకు పలుకున తేనెలులకు బహు కమ్మనైన భాష, మన తేట తెలుగు భాష, చిన్ననాటి అమ్మ భాష. ప్రాచీన యుగమున ప్రభవించి ప్రబంధ యుగమున యుకసించి నవయుగాన ప్రతిగణాన పలుకుతున్న కమ్మని పాట. పలుకు పలుకున తేనెలులకు బహు కమ్మనైన భాష, మన తేట తెలుగు భాష, చిన్ననాటి అమ్మ భాష. చాలా చక్కగా తెలుగు గురించి మనసు పెట్టి రాసుకొని ట్యూన్ చేసుకొని పాడారు. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా పాడారు. ఇంకా మీరు ఏదన్నా ఫైనల్గా ఏదన్నా పాట మీకు ఈ పాట పాడి వినిపించాలి అన్న కోరిక ఏదన్నా ఉందా? అన్నీ వినిపించేశారా? ఇంకేదన్నా మిగిలిందా? స్వామి పాట ఒకటి ఇష్టం బాగా, అది పాడి విని పాడండి. జనని జనని సత్య సాయి శుభ జనని, జగత్కారిణి పరిపూరణి సాయీశ్వరి జనని, సత్యస్వరూపిణి జనని, ధర్మ సంవర్ధని జనని, శాంతస్వరూపిణి జనని, ప్రేమ ప్రదాయిని
జననీ సాయి ప్రేమ ప్రదాయిని జననీ జననీ అసలు మీరు సాయిబాబాను తలుచుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నారే, అబ్బా ఎంత ఇన్వాల్వ్మెంట్, చాలా చక్కగా పాడారండి జ్యోతి గారు, చాలా చక్కగా పాడారు. అసలు మీ వర్క్లో ప్రతి దాంట్లో మీరు ఏం పని చేస్తున్నా దాంట్లో మనస్ఫూర్తిగా మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్, అది కొంచెమైనా మనం రైట్. చాలా చక్కగా పాడారు మేడం. మిమ్మల్ని కలిసినందుకు, మిమ్మల్ని ఈ రకంగా టాలెంట్ షోలో భాగంగా ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చింది మీ ద్వారా స్వామి, సో స్వామికి మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా ఈ అవకాశం ఇచ్చింది మీ వారు, మా సారు, సో వారికి కూడా ఇప్పుడు ఈ సందర్భంగా మెనీ మెనీ థ్యాంక్స్. సో థ్యాంక్స్ అనే పదము ఈస్ అది సఫిషియంట్ కాదేమో. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. వెల్కమ్. చూసారు కదా వ్యూవర్స్, ఇది ఇవాళ టాలెంట్ షో. మరో వారం మరో టాలెంటెడ్ పర్సనాలిటీతో మళ్ళీ కలుద్దాం. మీలో ఎలాంటి టాలెంట్ ఉన్నా నాకు కాల్ చేయండి, నా ఫోన్ నెంబర్ తెలుసు కదా, 9010230222. నమస్తే.